ఇజ్రాయిల్ హెజ్బుల్లా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇజ్రాయిల్ పై ప్రతీకార దాడులకు దిగింది హెజ్బుల్లా. రాత్రికి రాత్రే రాకెట్లతో దాడి చేసింది. 4 విడతలుగా దక్షిణ లెబనాన్ నుంచి 100కి పైగా క్షిపణులు ప్రయోగం చేసింది హెజ్బుల్లా. హైఫా, రమాత్ డేవిడ్ ఎయిర్ బేస్, నజారిత్, అపుల్లాపై దాడి చేసింది. కొన్ని రాకెట్లను అడ్డుకున్నారు ఇజ్రాయిల్ సైన్యం, మరికొన్ని హైఫా సమీపంలో ప్రభావితం చేశాయంటోంది ఇజ్రాయిల్. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి, పలువురు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయంటున్నారు ఇజ్రాయిల్. ఇక ఉత్తర ఇజ్రాయిల్ అంతటా వైమానిక దాడులు సైరన్ కొనసాగుతోంది. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన సామాన్యులు లెబనాన్లో సుమారుగా 400 రాకెట్ లాంచర్లని ధ్వంసం చేశామండి ఇజ్రాయిల్. సో మొన్నటికి మన లెబనాన్, సిరియాలపై ఇజ్రాయిల్ దాడి చేసిన సంగతి మనం చూసాం. సుమారుగా వాటికి సంబంధించినటువంటి వాకీ టాకీలు, పేజర్లతో కూడా హ్యాక్ చేసి ఇజ్రాయిల్ లెబనాన్, సిరియాలపై దాడి చేసింది. మొన్నటికి మన హిజ్బుల్లాకు సంబంధించినటువంటి నెంబర్ 2 నేతగా ఉన్నటువంటి ఇబ్రహీం అఖిల్ పై కూడా దాడి చేసినట్టుగా ఇజ్రాయిల్ ప్రకటించేసింది. కానీ హెజ్బుల్లా సంస్థ మాత్రం తమ నాయకుడికి ఏం కాలేదన్నట్టుగానే సైలెంట్గా ఉండిపోయింది. తాజాగా హెజ్బుల్లా రియాక్ట్ అయింది, ఇజ్రాయిల్ పై ప్రతీకార దాడులకు దిగింది. 400 రాకెట్ లాంచర్లతో ఒకేసారి 4 విడతలుగా ఈ యొక్క పనిని ముగించేసింది. దక్షిణ లెబనాన్ నుంచి 100కి పైగా క్షిపణులని ప్రయోగించింది. హైఫా, రమాత్ డేవిడ్ ఎయిర్ బేస్, నజారిత్, అపుల్లా పైన కూడా దాడి చేస్తోంది. సో రాకెట్లు వరుసగా దాడులని ఇజ్రాయిల్ కొన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇక మరికొన్ని సందర్భాల్లో పెద్ద ఎత్తున ప్రజానికానికి, ఇజ్రాయిల్ సైన్యానికి ఏం కాలేదు, కానీ సామాన్య ప్రజానికం కొంత ఇబ్బందులు పడ్డాయి. హైఫా సమీపంలో ప్రభావితం చేశాయంటూ కూడా ఇజ్రాయిల్ చెప్పుకొస్తోంది. ఇక ఈ ఘటనలో పరువులు గాయాలయ్యాయి, వాహనాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఉత్తర ఇజ్రాయెల్ అంతటా కూడా వైమానిక దాడుల సైరన్ మోగుతోంది. సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు సామాన్యులంతా కూడా. ఇక లెబనాన్లో 400 రాకెట్ లాంచర్లని ఇజ్రాయిల్ ధ్వంసం చేశామంటూ చెప్తోంది. సో ఒకవైపు లెబనాన్లో రాకెట్ లాంచర్ ధ్వంసం చేశామంటూ ఇజ్రాయిల్ చెప్తోంది. 100కు పైగా క్షిపణులతో హిజ్బుల్లా సంస్థ ఇజ్రాయిల్ పై వరుస దాడులకు దిగింది. ఎస్, అక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు, దీపావళి క్రాకర్స్ లాగానే ఏ క్షణం ఎటువైపు నుంచి ఏ బాంబు సౌండ్ వినిపిస్తుందో, అంటే ఇక్కడ మనం బేసిక్గా దీపావళి సందర్భంగా ఎటువంటి క్రాకర్స్ అయితే పేలుస్తూ ఉంటామో ఆ పేలులు అక్కడ సంభవిస్తున్నాయి. కానీ అక్కడ క్షిపణులు పేలుతున్నాయి, వరుసగా రాకెట్ లాంచర్లతో దాడి జరుగుతోంది, ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడులు చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఇజ్రాయిల్ పేజర్లు అంటే సుమారుగా మొబైల్ సైజులో ఉన్నటువంటి ఆ ఎస్ఎంఎస్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించినటువంటి పేజర్లపైన, వాకీ టాకీలపైన హ్యాక్ చేస్తాం ప్రభావం చూపించి ఇజ్రాయిల్ లెబనాన్, సిరియాలపైన దాడి చేసింది. సుమారుగా 3000 మందికి పైగా మరణాలు సంభవించడానికి కారణమైంది. ఇప్పుడు లెబనాన్, సిరియాల నుంచి హెజ్బుల్లా సంస్థ ఇజ్రాయిల్పై దాడికి దిగింది. ఎస్పీ చూడొచ్చు ఎంత విధ్వంసకర పరిస్థితి ఉన్నాయనేది. వాహనాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి, ఆ పేలుల కారణంగా చాలా మంది మృత్యువాత పడ్డారు, ఇండ్లు కూలిపోతున్నాయి, చాలా వరకు జనజీవనం పూర్తిగా కూడా నేలమట్టం అవుతోంది. ఎస్, నేలమట్టం అవుతుందనంటే ఏ స్థాయిలో అక్కడ విధ్వంసకర పరిస్థితి గమనించవచ్చు. 400 రాకెట్ లాంచర్ని మేము అడ్డుకున్నామంటూ ఇజ్రాయిల్ చెప్పుకొస్తోంది. అయితే 100 క్షిపణులు మాత్రం, రాకెట్ లాంచర్లు మాత్రం సక్సెస్ఫుల్గా ఇజ్రాయిల్పై దాడికి మేము చేయగలిగామంటూ హెజ్బుల్లా చెప్తోంది. సో మొన్నటికి మన హెజ్బుల్లా సంస్థకు సంబంధించినటువంటి నెంబర్ 2 నేతగానటువంటి ఇబ్రహీం అఖిల్ పైన కూడా ఇజ్రాయిల్ దాడి చేసి మట్టు పెట్టామంటూ ఇజ్రాయిల్ చెప్పుకొచ్చింది. కానీ తన సంస్థ నేతకి ఏం కాలేదన్నట్టుగా హెజ్బుల్లా మాత్రం సైలెంట్గా ఉంది. ఒకసారి అక్కడ భీకరమైనటువంటి ఆ శబ్దాలతో కూడినటువంటి ఆ విజువల్స్ మనం చూసే ప్రయత్నం చేద్దాం.